ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో జేసార్ మట్టి గారి కుటుంబ సభ్యులందరికి వందనాలు. అదేవిధంగా జాషువ బ్రదర్ గారికి, శ్రావణ శిష్టి గారికి కూడా నా నిన్న వందనాలు తెలియజేసుకుంటున్నాను. దేవుని యొక్క మహాకృపను బట్టి మరి ఈ జేఏజీ కుటుంబంలో దేవుడు నాకు ఇచ్చిన యొక్క స్థానాన్ని బట్టి దేవునికి వందనాలు. ఇంచుమించు 283 ఆ రోజుల్లో నేను ఈ యొక్క గ్రూప్లోకి యాడ్ అవ్వడం జరిగింది. మరి అప్పట్లో వాట్సాప్ ద్వారా వాయిస్ మెసేజ్ అందించేవారు బ్రదర్ గారు. నాకు ఎంతో ఆనందంగా ఉండేది. కారణం ఏంటంటే చిన్నతనంలో రేడియోలో ఈవినింగ్ 7 ఆ సమయానికి ఒక వాక్యం వస్తూ ఉండేది. ఆర్ఆర్కే మూర్తి గారు మాట్లాడుతూ ఉండేవారు. అయితే ఆయన కనిపించేవారు కాదు, కానీ వాయిస్ వినిపిస్తూ ఉండేది. చాలా చక్కని విషయాలు మాట్లాడుతూ దేవుని కోసం, అంటే అప్పటికి నాకు పెద్ద అవగాహన లేదు దేవుని గురించి. అయినా కానీ ఆయన ఆ వాయిస్, మాట్లాడే విధానం చాలా ఆకర్షణీయంగా ఆకట్టుకునే విధంగా ఉండేది. అదే అనుభూతిని నేను ఈ గ్రూప్లోకి వచ్చిన మొదట్లో, అనగా ఎవరు ఏమిటో తెలియని ఆ రోజుల్లో, మరి బ్రదర్ గారు వాయిస్ మెసేజ్ని బట్టి నేను ఎంతగానో ఆనందించడం జరిగింది. ఆ విధంగా మనిషి కనబడకపోయినా వాయిస్ ద్వారా ఎంతగానో బలపరుస్తూ చక్కగా వాయిస్ మెసేజ్ ద్వారా ఏం బలపడడం అనేది, సాయంకాల సమయంలో క్విజ్ రాయడం అనేది చాలా అద్భుతమైన విషయంగా నేను సంతోషిస్తూ ఉంటూ ఉంటాను. ఎందుకంటే చదివిన పాఠం జ్ఞాపకం ఉండాలంటే దానికి ఒక పరీక్ష అనేది పెడుతూ ఉంటారు. అంటే చదివింది మైండ్లో ఫిక్స్ అవ్వడానికి ఈ యొక్క ఎగ్జామ్స్ రాస్తూ ఉంటారు. సేమ్ అంతకు మించిన అనుభూతి మరి ఉదయం వాయిస్ మెసేజ్ వినటం, సాయంకాలం అదే క్విజ్ రాయడం. మరి ఇది ఆత్మీయంగా బలపడడానికి, ఆత్మీయస్థితిలో మనకు ఎంతో ప్రేరేపణగా ఉండడానికి ఒక చక్కటి మార్గం ఇది. అదేవిధంగా బైబుల్ క్రమంగా చదవాలనక ఆలోచన కలిగి ఉన్నవారు అనేక మంది ఉంటారు. దాంట్లో నేను ఒకడిని. చాలాసార్లు ప్రయత్నించాను, కానీ అది అసంపూర్తిగానే ఆగిపోతూ ఉండేది. అయితే ఈ యొక్క ఆత్మీయ కుటుంబంలోకి వచ్చిన తర్వాత ఉదయకాలం జరిగే యొక్క క్విజ్కి తప్పనిసరిగా ఏ అధ్యాయులు అయితే ఉన్నాయో, అంటే మొదట్లో 2 అధ్యాయుల మీద జరుగుతుండేది. 2 అధ్యాయులు చదవడం, క్విజ్ రాయడం, ఇప్పుడు 1 అధ్యాయం చదవడం, క్విజ్ రాయడం, ఒక క్రమము అనేది ఏర్పడ్డది అనమాట. మానక బైబిల్ చదవడం అనేది. అదేవిధంగా మరి చక్కగా 4 గంటలకి ప్రజాక్షేమం కొరకు ప్రార్థన అనేది మొదలు పెట్టడం, దేవుడిచ్చిన ఆలోచన ప్రకారం మరి తను అభిషేకించుకున్న కుమారుడి ద్వారా ఈ గ్రూప్ నడిపించబడడం, మరి ఎన్నో అద్భుతాలు ఈ గ్రూప్లో జరగడం చూస్తూ ఉన్నాం. అనేక ప్రార్థనలు, అనేక వాయిస్ మెసేజ్లు, మరి ప్రతి విషయంలోనూ కూడా దేవుడు బలపరుస్తూనే ఉన్నారు. ప్రేయర్ టవర్లో ప్రార్థనలు, అదేవిధంగా అవసరతలు అనగా గర్భఫలాల గురించి, ఆర్థిక ఇబ్బందుల గురించి, ఇటువంటి అంశాల గురించి ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు దాంట్లో ఒక అంశంగా గృహము కొరకు అనేది కూడా ప్రార్థనలో పెట్టారు. మరి అప్పుడు అనేక మంది గురించి ప్రార్థన చేస్తూ ఉన్నారు. మరి అద్దీంట్లో ఉన్నవారుగా దేవుడు సొంత గృహం ఇచ్చిన కాకని చెప్పిన యొక్క మాటలు దేవుడు ఆలకించి ఆశీర్వదించి మరి 20 సంవత్సరాల నా యొక్క కలను ఈ సంవత్సరం దేవుడు సార్థకం చేసి గృహము కొరకు చేయబడిన యొక్క ప్రార్థన ఆలకించిన దేవుడు మరి అనేక మందికి గృహాలు అవసరమై ఉన్నాయని ప్రభుత్వానికి ఒక చక్కటి ఆలోచన ఇచ్చి ఇళ్ల స్థలాలు పంపిణీ అనేది, పట్టాలు పంపిణీ అనేది జరగడం చూసి ఉన్నాం. ఆ విధంగా మేము ఒక పట్టా తీసుకోవడం జరిగింది. దేవునికి సమస్త ఘనత మహిమ ప్రభావాలు. మనం దేవునిలో ఏ విధంగా బలపడితే దేవుని కార్యాలు చూడగలుగుతామో, మన మనోనేత్రాలు తెరవబడితే దేవుని అద్భుతాలు ఏ విధంగా స్వతంత్రించుకోగలమనేది ఈ యొక్క ఆత్మీయ కుటుంబం ద్వారా నేను నేర్చుకున్నాను. మరి చాలా బలపడ్డాను నేను. మరి దానియేలు ఏ విధంగా ముమ్మారు ప్రార్థన చేశారో అదే రీతిగా ప్రతివారు ప్రార్థనలోనూ ఆత్మీయస్థితిలో బలపడాలని, ముమ్మారు అనగా వేకువజామున, మధ్యాహ్నకాల సమయం, సాయంకాల సమయం దేవుని సన్నిధిలో గడపడానికి, పరిశుద్ధుల సాహసంలో పాల్గొనడానికి దేవుడిచ్చిన ఒక సదావకాశం ఈ జీసస్ ఆల్మైటీ గారి కుటుంబం. ఇందును బట్టి నేను నా కుటుంబం ఎంతగానో సంతోషిస్తూ ఉన్నాం. మరి దేవుని పరిచర్యలో పాల్గొనటకే, అదేవిధంగా వ్యక్తిగతంగా నేను చేస్తున్న పరిచర్యలో కూడా ఈ యొక్క ఆత్మీయ కుటుంబం ద్వారా వస్తున్న వాయిస్ మెసేజ్లు నాకు ఎంతో సహకారంగా ఉంటూ ఉన్నాయి. మరి వీటన్నిటిని బట్టి నేను ఎంతో బలపడుతున్నాను. ఈ యొక్క క్విజ్ను బట్టి దేవుడు నాకు అనేక విషయాలు నేర్పించారు. ప్రతిరోజు నిన్న వాయిస్ మెసేజ్ రాస్తున్న క్విజ్ ద్వారా నేను బలపడి అనేక మందిని బలపరచడానికి, ప్రత్యక్షంగా పరోక్షంగా కూడా ఈ యొక్క ఆత్మీయ కుటుంబంలో అనేక మంది పాలు పంపులు పంచుకుంటూ ఉన్నారు. దానికి ప్రతి యొక్క సాక్షిగా నేను నిలబడుతూ ఉన్నాను.
అనేక మందికి ఒక గ్రూప్ను గురించి వివరించడం, మరి వీలైన వారు సైతం పాల్గొంటూ ఉన్నారు, వీలు కాని వారు ఈ వాయిస్ మెసేజ్ ఆలకిస్తూ బలపడుతూ ఉన్నారు. ఇట్టి రీతిగా దేవుడు ఆత్మస్థితిలో బలపడి నిలబడడానికి నాకు అవకాశం ఇచ్చారని బట్టి ఎంతగానో సంతోషిస్తూ, మరి ఇంకా అనేక మంది సర్వలోకానికి సువార్త కనుక అనేక మంది యొక్క పరిచర్యలు పాలు పంపులు పంచుకుని దేవుని యొక్క ఆశీర్వాదాలతో నింపబడి మరి దేవుని కొరకు ఎదురు చూసే వారంగా ఉండాలనేది నా ఆశయం ఉన్నది. మరి ఇట్టి రీతిగా ఈ సాక్ష్యం పంచుకోవడానికి దేవుడు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మరొకసారి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ చిన్న సాక్ష్యాన్ని పంచుకుంటూ ఉన్నాను. దేవుడి సాక్ష్యం దీవించిన గాక. ఆమేన్.